ఇక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి 56 లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దాని సూత్రధారి ఈ గూండా, ఈ రౌడీ, ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మూడేళ్లలో ఎంత సంపాదించారు వీళ్ళంటే 15,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అందుకే అంత బలుపిళ్ళకి. ఈ 15,000 కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా, మీ పెట్టుబడికి 10 లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి. అందుకు నేను అంటాను జనసేన లాంటి ప్రభుత్వం రావాలి, ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం. ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు ధర లేక ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే ద్వారంపూడి కుటుంబం ఒక్కటే 1,000,000 కోట్లు సంపాదిస్తుంది. 1,00,000 మంది రైతులు ఏడుపు మీద. అడిగేవాడు ఎవరు లేడు, ధైర్యం లేదు ఎవరికి, అమ్ముడుపోయారు. ఉన్న తోట త్రిమూర్తులు గారు ఏం చేస్తున్నారు, కన్నబాబు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మాట్లాడరే వీళ్ళెవరు, భయం. ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా, నాకు అది కూడా లేదు. నాకు కీడించి మేలుంచుతా. ఒకవేళ ఈ రోజున వచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ అన్నీ సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయిట్ తోటి, గూండా తోటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎంతో నేను గొడవ పెట్టుకుంటాను మీకోసం. ముఖ్యమంత్రి బాబు 2 సంవత్సరాలు పాలనైందంటే బాగా దోపిడీ చేసుకున్నామని చెప్పి ఇక్కడి నుంచి సింహాచలం పాదయాత్రలో ఎంత దిగజారిపోయారంటే, కోవిడ్ రోగుల కోసం క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న పరుపుల్ని, దిండ్లని, రోగులకి తయారు చేసే భోజనాలను కూడా, వంట పాత్రను కూడా తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. అంత 15,000 కోట్లు లూటి చివరికి మనకి కోవిడ్ పేషెంట్స్ కోసం ఉన్న వస్తువులను కూడా పట్టుకెళ్ళిపోయారు. అది వీళ్ళ స్థాయికి దోపిడి. పత్తిపాడు నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి బినామీకి ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ కోసం 8 కోట్ల వంతిని రోడ్డు వేశారు. మొన్న వెళ్ళి నేను పిఠాపురం వెళ్తే శుద్ధగడ్డ వాగు దగ్గర ఉన్న గిరిజనులు వచ్చి కలిశారు, మాకు రోడ్లు లేవని చెప్పి. వీళ్ళ ఫ్యాక్టరీకేమో వంతెనలు 8 కోట్ల వంతెనలు. కాకినాడని డ్రగ్స్ డెన్గా మార్చేశారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి ప్రజలు చెప్తా ఉంటే డీజీపీ గారు గంజాయి లేదు, డ్రగ్స్ లేవని చెప్తుంటారు. ఈ డ్రగ్స్ మాఫియా మొత్తం సూత్రధారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ నుంచి, యానాం నుంచి మద్యపానం నిషేధిస్తామని చెప్పి తెలంగాణ నుంచి, యానాం నుంచి ఇక్కడ మద్యం తీసుకొని చంపుతూ ఉన్నారు. 1,25,00,000 అక్రమ మద్యం విధ్వంసం చేయాల్సి వచ్చింది. నా మీటింగ్ ప్రదేశంలోనే 5 ఎకరాల స్థలం ఉంటుంది. ఇక్కడ ముత్తా సర్వారాయుడు గారి కుటుంబం ఉంది. ఇది 5 ఎకరాల భూమి. ఒక రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిది. ప్రభుత్వం తీసుకొని పరిహారం లెక్కించి పరిహారం సరిపోవట్లేదని భూ యజమాని కోర్టుకెళ్తే